हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, वीडियो लो मनम मन चैनल नी एला ग्रो चेयाली अनेदी चेप्तानु। हाउ टू ग्रो युवर यूट्यूब चैनल अनेदी मन वीडियो टापिक अन्नमाट। ई रोजु ओकेना इदी मीकु प्रूफ तो सह चूपिस्तानु, एंदुकंटे नेनु मे मंत न्यूस लेटर जून मंत न्यूस लेटर रेंडु चूपिस्तानु। सो मे मंत की जून मंत की एंत इंप्रूवमेंट वच्चिंदि अनेदी मीरु चूडोच्चु। ఆ తర్వాత ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా జరిగింది అనేది కూడా నేను చెప్తాను, అందుకే మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఎన్నో యూట్యూబ్కి సంబంధించిన వీడియోల కోసం మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి వచ్చిన మే మంత్ న్యూస్ లెటర్ చూపిస్తాను. చూడండి, అప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ 22 మాత్రమే వచ్చారు. తర్వాత టోటల్ వ్యూస్ వచ్చేసి 3926 అన్నమాట. ఆ తర్వాత మినిట్స్లో వాచ్ టైం వచ్చేసి 7210 అన్నమాట. ఓకేనా, ఇది మే మంత్కి సంబంధించిన న్యూస్ లెటర్ అన్నమాట. ఇప్పుడు జూన్ మంత్కి సంబంధించిన న్యూస్ లెటర్ చూపిస్తాను. సో దానికి దీనికి మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఈ మే మంత్లో ఎందుకు ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్, వాచ్ టైము, వ్యూస్ ఉన్నాయంటే మే మంత్ నుంచి వెనక్కి 4 నెలల పాటు దాదాపు ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదన్నమాట. సో అందుకే యూట్యూబ్ ఇంప్రెషన్స్ తగ్గించింది. తర్వాత మనకు ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారనమాట. సో ఇప్పుడు మనం జూన్ మంత్ న్యూస్ లెటర్ చూద్దాం. చూడండి, ఇదే మనకు జూన్ మంత్కి సంబంధించిన న్యూస్ లెటర్, జూలైలో వచ్చిందనమాట. చూడండి, మే మంత్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 22 కదా. ఇప్పుడు చూడండి, న్యూ సబ్స్క్రైబర్స్ ఈ మంత్లో ఎంతమంది ఉన్నారు చూడండి, 111 అంటే 111 అనమాట. అంటే ఆల్మోస్ట్ 5 times సబ్స్క్రైబర్స్ పెరిగారు. తర్వాత టోటల్ వ్యూస్ చూడండి, 9333 అనమాట. అక్కడ చూసుకుంటే మీకు 4000 దగ్గర ఉంది, అంటే 3900 చిల్లర ఉంది. ఓకేనా. తర్వాత వాచ్ టైము మే మంత్ది 7000 చేంజ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు 19100 వరకు ఉందన్నమాట. చూడండి, సబ్స్క్రైబ్ చూసుకుంటే మనకు 5 times, వ్యూస్ చూసుకుంటే మనకు 2 times అంటే డబుల్. తర్వాత వాచ్ టైం కూడా డబుల్ వచ్చిందన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నమాట. కన్సిస్టెంట్గా ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దాదాపు లాస్ట్ 25 days నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నాను. మహా అయితే ఒక 3-4 రోజులు వీడియోలు చేయలేదు కావచ్చు, కానీ దాదాపు 20 days వరకు అయితే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేశాను, వాటితో పాటు లైవ్లు కూడా చేశాను. సో అందువల్ల మనకు వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైము, వీటితో పాటు రెవెన్యూ కూడా మంచిగా పెరిగిందనమాట. సో అందుకే ఫ్రెండ్స్, మీరు కూడా కన్సిస్టెంట్గా వీడియోలు చేస్తే డెఫినెట్గా ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు కూడా మీ ఛానల్ని గ్రో చేసుకోవాలంటే కన్సిస్టెంట్గా వీడియోలు చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే నేను మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే ముందే ఒక 4-5 వీడియోలు క్రియేట్ చేసి పెట్టుకోండి. పెట్టుకొని ఇవాళ ఒకటి అప్లోడ్ చేసేసి మిగతా 4 ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ 4 days షెడ్యూల్ చేసుకోండి. ప్రతిరోజు వర్క్ చేసి వెళ్ళండి. సో దట్ ఏంటంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినా కూడా మీ వీడియోస్ షెడ్యూల్ అయిపోయి పోస్ట్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. సో దట్ మీ కన్సిస్టెన్సీ దెబ్బతింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్కి మీరు కొత్త అయితే, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకింతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.